నేను ఒకసారి ఎక్కడో కొటేషన్స్ లో రాసుకున్నాను వివాహం కొరకు పదాజ్ఞలు అని. వివాహం కొరకు పదాజ్ఞలు ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తిలో ఉన్న దేవుని స్వరూపాన్ని గౌరవించాలి. నెంబర్ వన్, దేవుడు మీ జీవిత భాగస్వామిని నీకు వరంగా ఇచ్చాడని గుర్తుపెట్టుకోవాలి. మూడవ ఆజ్ఞ, ప్రేమ సర్వదా త్యాగాన్ని కోరుకుంటుంది. నాలుగో ఆజ్ఞ, నీ హక్కుల్ని వదులుకోవాలి. ఐదవ ఆజ్ఞ, ఎదుటి వ్యక్తిని మిన్నగా భావించాలి. ఆరో ఆజ్ఞ, ఒకరి కొరకు ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. ఏడవ ఆజ్ఞ, కోపంతో రోజును ముగించొద్దు. కోపపట్టం ఓకే, కానీ పాపం చేయొద్దు. సాయంత్రాన్ని కల్లా కోపాన్ని మనం ఆర్పేయాలి. ఆమెన్. ఎనిమిదవ ఆజ్ఞ, నీవు తప్పు చేస్తే ఒప్పుకో, ఒప్పు చేస్తే మౌనంగా ఉండు. నీవు తప్పు చేస్తే ఒప్పుకో, ఒప్పు చేస్తే మౌనంగా ఉండు. తొమ్మిదవ ఆజ్ఞ, దేవుడు ఏర్పాటు చేసిన క్రమంలో నీ స్థానాన్ని గురించి ఆలోచించు. దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిని నువ్వు మర్చిపోవద్దు. నీ ప్రమాణం పట్ల నమ్మకంగా ఉండు, నీ ప్రమాణం పట్ల నమ్మకంగా ఉండు. ఇది 10వ ఆజ్ఞని నేను మీకు తెలియజేస్తున్నాను.